అదే విధంగా పరిశుద్ధ కార్యంతులు గాని అనంతపురం జిల్లా తాడిపత్రిలో 2000 కుటుంబాలకు సరుకులను అందజేశారు సిపిఐ నాయకులు రంగయ్య పట్టణంలోని సిపిఐ కాలనీ రంగప్ప కాలనీలలో తమ శక్తి మేరకు 2000 కుటుంబాలకు పండ్లు పిండిని పంపిణీ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ చేసిన ప్రజలకు సహాయ సహకారాలు అందించలేదని మండిపడ్డారు ఇకరేనా కేంద్ర ప్రభుత్వం ఇంటికి 5000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు తరిమి కొట్టడానికి మన భారతదేశంలో అనేక రకాలుగా చర్యలు తీసుకున్నారు లాక్డౌన్ కూడా ప్రకటించడం చాలా మంచి నిర్ణయమని నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున కోరుతున్నా కానీ లాక్డౌన్ ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏ మాత్రం కార్మికులకు గాని ప్రజలకు గాని ఏ మాత్రం ఆదుకోకుండా లాక్డౌన్ ప్రకటించడంలే మీ ఇంట్లో మీరు శుభ్రంగా కూర్చోండి మీకు రాకోకుండా ఉంటది మేము మాత్రం ఉంటామన్నది చాలా దురదృష్టకరం ఎందుకంటే తచ్చనం ప్రతి కుటుంబానికి 5000 రూపాయల తప్పన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కుటుంబానికి బత్త అంటే 100 కేజీల బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సప్లై చేయాలని చెప్పి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున తెలియజేస్తున్నా అదే విధంగా ఈ యొక్క కరోనాను తరిమి కొట్టాలంటే ఒక శుభ్రతతో పాటు అనేక రకాలుగా చర్యలు తీసుకొచ్చిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున తెలియజేస్తున్నాం కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు నెల రోజులు ఈ యొక్క కరోనాతో లాక్డౌన్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చొని ఓరిక మీరు మాత్రం ఉండమని చెప్పి ప్రధానమంత్రి ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప ఏమాత్రమైనా పేద ప్రజలకు కానీ వాళ్ళ కార్మికుల కుటుంబాలకు కానీ ఏమాత్రమైనా ఆదుకోవాలలో విఫలమైనాడు ఇప్పటికైనా తచ్చనం స్పందించి ప్రతి కుటుంబానికి 5000 రూపాయల చొప్పున ఇవ్వాలి అదేవిధంగా ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 100 కేజీల బత్త బియ్యం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల పైన ఉందని చెప్పి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా మేము మాత్రం ఈరోజు ఖచ్చితంగా మా చేతనేంత వరకు మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇంటికి ఒక కేజీ గోధుమ పిండి ఒక అర డజను అరటికాయలు ఇస్తున్నాం ఇంకా కూడా మా యొక్క శక్తి మేరకు దాతలు ఉపయోగించి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు చేస్తామని చెప్పి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాను